వాళ్ళకి ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదురా మోటలు కావాలి కట్నాలని కానుకలని చాలా డబ్బు కావాలి రేపు నా పుట్టినరోజు సంధ్య రేపే నా ప్రేమ నాకు తెలియజేస్తాను ఆమె అంగీకరిస్తే నా కాబోయే భార్యకి అందరికి పరిచయం చేస్తాను సంధ్య దేవత అది మామూలు దేవత కాదు బెడ్రూమ్ లోనికి స్వర్గ సుఖాలు అందించే శృంగార దేవత మిస్టర్ రాజేష్ ఇంతకాలం నువ్వు దేవుళ్ళంటే మనసువని నానాంటి అనాథుని ఆదుకునే దయామయముడు అంటున్నాను కానీ నువ్వు ఏ పని చేసినా స్వార్థం కోసమే పని చేస్తావని ఈ రోజు తెలుసుకున్నాను గుడ్ బై రాజేష్ గుడ్ బై అంటే మీ కంటికి మేము ముష్టి వాళ్ళ కనిపిస్తున్నామా రాజేష్ గారు కరెన్సీ కట్టలు దానం చేసే అలవాటు మీకుందేమో గానీ అలా తీసుకునే అలవాటు మాత్రం మాకు లేదు చూడు సంజ ఈ లోకంలో ఇద్దరు చట్టం ఉన్నారు ఒకరు డాక్టర్ మరొకరు కాటి కాపరి అందరికీ రోగాలు రావాలని డాక్టర్ కోరుకుంటారు రోజుకు పది మంది అనే చావాలని కాటి కాపరి కోరుకుంటారు నీ చెప్పు చేతిలో ఉండడానికి నువ్వు చెప్పిందంతా వినడానికి నీ సొమ్ముకు అమ్ముడిపోయే కుక్కని కాదురా నీతి నిజాయితీనే నిలువెల్లా నిప్పుకున్న నిప్పు లాంటి వారిని అతి తెలివితేటలు తాకాలని చూస్తే మారి మసైపోతావు జాగ్రత్త మిస్టర్ రామోజీ దీని అందముందు సెక్సీ ఫిగర్ సింహాన్ని కూడా తీగ దూర్పే ఈ అప్సరస్ అడ్డం పెట్టుకుని అన్ని పనులు సాధించుకుంటున్నావు అన్నమాట ఇట పిట్టలాడే కన్నె పిల్లని పట్టుకొని చిన్న పిల్లంటేమిడి ధర్మయ్యా నా యాది పేదుడువైనా గొప్ప అన్నగత్తెని కన్నావురా నాయి పిచ్చి మాటలు కాదు సంధ్య నీపై పెంచుకున్న ఆరాధన ఈనాటిది కాదు నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుండి నువ్వే నా రాణిగా నేను కలవకుంటున్నావు మహేశ్వర్ మహారాజులా ఉన్నారు చేతిలో సూట్ కేసు బుద్ధాన బ్యాగు తలపై టోపీ రూపమైన రేపు మా అందరికి పండగ రోజు అన్నమాట రేపు మీకు కలకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఒకటి ఇస్తాను రాజేష్ గారు